అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గోవింద మాలేసుకున్నాను. గోవింద గోవింద ఆపద మొక్కుల వాడు అనాథరక్షక గోవింద గోవింద. నేను ఇప్పుడు మాట్లాడే పద్ధతిలో ఏదన్నా శృతి మించినా కొంచెం తప్పుగా మాట్లాడినా ఇద్దరు క్షమాపణ చెప్పాలి. గోవింద మాలేసుకున్న నేను ఆ గోవిందుని తరపున ఇలా మాట్లాడకూడదని క్షమాపణ చెప్పాలి. రెండోది ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినప్పుడు కూడా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు గోవింద మాలేసుకొని కూడా మాట్లాడాలి అని అందరిని ఎందుకు పిలిపించినానంటే, ఒక రాజకీయం ఎక్కడైనా చరిత్రలో జరిగేటప్పుడు పాత రోజుల్లో కూడా రాజులు వాళ్ళ మధ్యన యుద్ధాలు గజబలం అశ్వబలం దేహబలం ఏదున్నా కూడా ఒక రాజు ఒక రాజే కొట్టుకునేవాడు, కానీ యువరాణి యువరాణి గొడవలు పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఈ పుటముల్లో ఎక్కడా కూడా లేవు. అది ఔరంగజేబు కావచ్చు, చాణక్యులు కావచ్చు, విజయనగర సామ్రాజ్యవాదులు కావచ్చు, సంస్కృతి సింధూర నాగరికత కావచ్చు. ఎవరైనా ఒక యుద్ధం మొదలైతే రాజుకి రాజుకి సైనికులకి సైనికులకు ఉండేది తప్ప ఆడవాళ్ళ మీద అపవాదము వివాదాలు తీసుకొచ్చే చరిత్ర ఉండేది కాదు. నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నెల్లూరులో హక్కు ఉంటుంది, నెల్లూరులో మాట్లాడే నాకు ఆ స్టామినా ఉంటుంది, నాకు హక్కు పూర్తిగా ఉంది. ఎందుకంటే నేను నెల్లూరు జిల్లాలోని ఒకప్పటి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట పక్కన ఉండేటువంటి సగుటూరు అనే గ్రామంలో పుట్టాను నేను. తర్వాత నేను డిగ్రీ చేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను ఎంచుకున్న మార్గంలో ఒక కమిడియన్గా నా నెల్లూరు స్లాంగ్ని నా తల్లి లాంటి భాష యాసని ఏమాత్రం శృతి మించకుండా 450 స్కిట్లు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు, కామెడీ స్టార్స్ కావచ్చు, అదినింద్ కావచ్చు, క్యాష్ కావచ్చు, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కమిడియన్గా నేను అందరికీ సుపరిచితుని ఈ నెల్లూరు అందరికీ గుర్తుపట్టగలిగిన మనిషినే. అంటే నా నెల్లూరు మీద ఉండే మక్కువ గురించి చెప్తున్నా, నేనేమి ఎక్కడ పోషగా మాట్లాడినా దాఖలాలు కూడా నా స్కిట్లో ఎక్కడుండవు. రెండోది అది ఒక గొప్ప విషయం అయితే చరిత్ర సృష్టించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెడ్లు పేరు పెట్టుకొనే రెడ్లకి నాకు తెలిసి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా, ఒకటి వల్ల ఈరోజు ఆ హుందాతనం నేను కోల్పోయినా. నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరయ్య ఆ రెడ్డి, ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు, నెల్లూరు పెద్దారెడ్డి కొన్ని కోట్ల బిజినెస్ చేసినా కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైనా 5 కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈరోజు కిరాకార్పిదే. కమిడియన్గా ఒక అడుగేస్తే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో ఒక స్థాయి చరిత్ర సృష్టించి నెల్లూరికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనతల్లో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైనటువంటి చరిత్ర పుటములో ఉంది అని కాదనడానికి ఎవరికి వీల్లేదు. అది ఈరోజు నేను ఫ్రాంచైజీలు తిరుపతిలో ఇచ్చిన, సంగారెడ్డిలో ఇచ్చిన, రేపు విజయవాడలో 2, విశాఖపట్నంలో 5, ఇవన్నీ కూడా నా పేరు ఫలం కావచ్చు, నా కష్ట ఫలం కావచ్చు, నా భార్య ఇచ్చిన నాకు ధైర్యం కావచ్చు, నెల్లూరు ప్రజలు ఈ భాష యాస ఇచ్చిన ఒక విశ్లేషిత కూడా కావచ్చు. నెల్లూరు మీద నేను మాట్లాడే హక్కు ఎందుకు ఉందంటే, ఒకటి నెల్లూరు యాసతో ఒక మంచి కమిడియన్ అయితే, రెండోది నెల్లూరు కూర పురాతనమైనటువంటి నెల్లూరులో ఆడవాళ్ళు చేసే నెల్లూరు చేపల పులుసునే నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టిస్తే ఈరోజు ఈ నెల్లూరు జిల్లా కాదు కదా, ఈ ప్రపంచంలో ఉండే తెలుగులో తెలియని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు. మీ మీడియా సపోర్ట్తో కొన్ని కోట్ల వ్యూవర్షిప్ని మూటగట్టుకున్న ఏకైక చరిత్ర ఈ కిరాకార్పి స్వామిదే. నేను ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నెల్లూరులో జరిగే ఏ కార్యక్రమానికైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు, నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు, యాస కావచ్చు కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్నా. నెల్లూరు పెద్దారెడ్డి, నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు, పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్తా, పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు. నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు, డోరేవా మధ్యలో నాకు చెప్పి మెంట్లెక్కుతుంది నాకు, ఎవడొచ్చాడు మధ్య తొంగి చూడడానికి డోరే. పెద్దారెడ్డి అంటే చాలామంది అంటారు ఎవరు ఈ పెద్దారెడ్డి, పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా, ఒక స్థానం, ఒక స్థాయి. నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ కాదు, అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే, ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా, బిల్డర్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ కావాలన్నా, సినిమాలో ఫైనాన్స్ కావాలన్నా, దాన ధర్మాలు కావాలన్నా, 10 మందికి అన్నం పెట్టాలన్నా, జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటివాడికి జీవితాన్ని ఇవ్వాలన్నా, అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది. ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని
ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని, తమ జీవితాలు కోల్పోయిన వాళ్ళు మంచి హృదయంతో బతికిన వాళ్ళని పెద్దారెడ్డి అంటారు. ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి, ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కష్టపడ్డాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను, ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో. అది కూడా పుష్పగుచ్చం తీసుకునే, ఆడ మన ట్రంక్ రోడ్ దగ్గర ఆడ తీసుకునే పోయినా, ఫోటో దిగినా ఫోటో పెట్టా, తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు. నాకు ఎందుకు ఆయన అంతే ఇష్టం, పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది, ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను. అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, ఆర్పీ సంపాదించుకుంటాడు, టీవీ 9, ఎన్టీవీ, ఏబిఎన్ అందరూ డబ్బుల కోసమే పోగులాడతాం. ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు, రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసిన వాళ్ళు ఉండరు, అదే రెడ్లు. ఈయన ఏం చేయనాడు, డబ్బులతో పాటు ఎవరు ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడు, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో, బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో, వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యార్డ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి, ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో 238 మందిని ఈరోజు 6 నుంచి 10 తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కనే ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుతమైన భవనంగా నిర్మించి 200 మీలాంటి ఎంతోమంది డబ్బు లేని పిలకాయని ఈరోజు హక్కును చేర్చుకొని ఆ మనిషి 238 మందిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బస్సు కాణించి, నోట్బుక్ టెక్స్ట్ బుక్ కాణించి, క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ కాణించి, తలక సౌరు కాణించి, ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా, నేను పోయిన విపిఆర్ కన్వెన్షన్కి వెళ్ళిన సరదా ఒకరోజు వెళ్తే కూరాకూడు వండుతూ ఉన్నారు, ఏందబ్బా ఎవరైనా విఐపీలు వస్తున్నారా, ఎవరైనా సెలబ్రిటీలు వస్తున్నారా, లేకపోతే ఎవరైనా సీఎం వస్తున్నారా అనుకున్నా, లేదయ్యా పక్కన స్కూల్ ఉంటుంది 238 మంది కొనుతున్నాం అన్నారు. అది కదా బతుకంటే, అది పెద్దారెడ్డి మనస్తత్వం. 238 మందిని ఏ మాత్రం చదువుకోని వీలు లేని వాళ్ళని, పరిస్థితి బాగోలేని అందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివిపీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 238 మందికి ఒక విపిఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరపోయినా నేను. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు, నేను సరదాగా అటు పోయినా ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే 238 మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరపోతాం మనం. మన ఇళ్ళలో కూడా అంత, నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెల్లనేమో అనిపించింది, అంత బాగుంది. ఈరోజు వాళ్ళకి 6 నుంచి 10వ తరగతి మొత్తం ఫ్రీ. అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఆ మినిస్టర్ ఫోన్ చేశాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిల్లకాయలు తీసుకొచ్చి పెట్టే పరిస్థితుల్లో ఆ స్కూల్ లేదు. ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది. ఏ సీఎము ఏ పిఎము పెట్టలేని, ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు. రెండోది, ఇది విద్య, విపిఆర్ విద్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విద్య, వైద్యం ఉంది. మళ్ళీ పాము కాటు వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్లకి, రక్త పరీక్షలకి, స్కానింగ్ సెంటర్లకి, వాటికీటికి కూడా రోజుకు ఒక నర్స్ ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు, మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ. ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 10 కాన్స్టిట్యూన్సీస్, 10 నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు, శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం, నీటు పారుదల, మొన్న నేను ఆర్వేలపాడుకు పోతే ఉందాడా, 10 కాన్స్టిట్యూన్సీస్లో కూడా 100కి పైకి కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకి ఏం వస్తుంది, ఈరోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు, గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీటు కూడా అనుభవించారు, చక్కని భార్య ఉంది, చక్కని కుటుంబం, చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న ఆ వ్యక్తి. ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం. ఒక పూరి పిల్లకాయల్ని చదివించడం కావచ్చు, నీళ్లు కావచ్చు, తర్వాత వైద్యం కావచ్చు, వాళ్ళ నాన్న. ఈరోజు నెల్లూరు జిల్లాలో క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడు మనకే తెలుసు, లక్ష దీపోత్సవం, వెంకటేశ్వర కళ్యాణం జరగతే అన్లిమిటెడ్. తిరుమలని తలపించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడంటే, నాకు అనిపించింది ఎందుకు చెప్పాయంటే, ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో ఏడ నెల్లూరులో వేదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి, ఒక వ్యక్తి డబ్బులు ఎంతమందినైనా సంపాదిస్తారు, ఇలాంటిది ఆలోచించవలసిన అవసరం ఏముంది, దానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు, చదువు మార్గాన్ని, నీటి పారుదల మార్గాన్ని,
ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఉంటాడు. డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో ఒక గలీజ్గా ఆయన ప్రవర్తించడం, అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజం అని అర్థం. ఆయన ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను భావోద్వేగానికి గురయ్యి ఈ 5 సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లోగో. నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది. ఇప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది? నాకు రాజకీయం అవసరమా? నేను ఏదో కమెడియన్ని ఒక చేపల పులుసు పెట్టుకొని ఒక నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన, ఎందుకు వచ్చినా నేను ఇక్కడికి? నాకేం అవసరం? ఆ రోజు ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఏదో భావోద్వేగంగా మాట్లాడినాను, అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మి ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి అది ఏంది అది నా పేరు ఎందుకు వేసుకో ఏదో ఊరికి నేనింది. ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకోండి రాబోయే ఆ లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీదే నిలబడ్డా, నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టినా నెల్లూరు పెద్ద. ఇదంతా విషయం నేను ఎందుకు మాట్లా ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ 2వ పెళ్ళి 3వ పెళ్ళి 5వ పెళ్ళి ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం? నాకు మొన్న అయింది పెళ్ళి, మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది. ఎప్పుడు వచ్చినాను నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఎవరెప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు. ఇడు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాను కదా, యుద్ధం చేస్తే మగాడికి మగాడికి మధ్య ఉండాలి తప్ప, ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప, ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నిజమల జనారెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళు గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము, వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాంచేద్దాం సవాలు చెప్తుండా, ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడవు. ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. పోండి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది? పోమే టీ పెట్టుకో, చేపల పూలు చుట్టించుకో, వాడు వచ్చినాడుడా అన్నం తిన్నారు వల్లా పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడవాళ్ళు పరిగెత్తున్నాయి ఈ సమాజంలో. నా భార్య నాతో పాటు అవునయా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తన భార్యను కోవూరుతో నిలబెడుతున్నాడు, కోవూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా పెద్దారెడ్డి. మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాన్ని దొబ్బేది. ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు, అగ్నికి వాయువు తోడుంటే ఆ మంటలు బాగుంటాయని, ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే 10 మందిని న్యాయం చేద్దామని వచ్చారు. కోవూరులో నిలబెడితే ప్రశాంత్ రెడ్డి గారిని పంపించారు, దినేష్ రెడ్డి గారు కొంచెం హట్ అయినారు ఎందుకంటే పశ్చిమ తిరిగినాడు, వాళ్ళు మాట్లాడుకున్నారు, అందరూ సంతోషంగా ఫీల్ అయినారు. ఈరోజు దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు, మనకేంటి నొప్పి? కోవూరులో ఆవిడ ఉంటే బెటరే ఉంది, బెస్ట్ ఉంటే వాళ్ళది అందులో తప్పే ఉంది. మా అమ్మ ముగ్గురు పిల్లకాయలు పెడితే ముగ్గురు మేమందరం చేపల పులుసులు పెట్టామా? ఒకరే ఎమ్మెల్యేగా నిలబెడతారు, అపోజిషన్లో ఇంకోటి నిలబెడతారు. ఆ మనిషి మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది. కోవూరులో నిలబడ్డావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మొన్నటిదాకా ఆది దంపతులు, నా తల్లిదండ్రులు, నువ్వు టీడీపీ నుంచి టీడీపీ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళామన్నాడు, ఇతను టీడీపీ లేడా? ఆ రోజు లేడా? ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు, అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? ఆ పాడు నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు, నువ్వు గాడిద మొహం పట్టేసుకొని ఆడ మర్చిపోయినావు. నువ్వు ఒక ఆడ మనిషి మహిళా విభాగంలో ఉండే ఒక మంచి కోవూరు నీకు దమ్ముంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట అయి మాట్లాడు. అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు, 2వ పెళ్లి చేసుకున్నారు, 3వ పెళ్లి నిత్య పెళ్లి కొడుకు అన్నాడబ్బా ఆ మనిషి. నిత్య అన్నదానం అంటే ఏంది? ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు. నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి? ప్రతిరోజు అవసరం వస్తువులు అంటే నిత్య అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటోడా అని అనుకుంటారని ఇతర ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంది? ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి. ఏంది వీళ్ళందరూ ఆడిపోయినారు? లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా? లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా?
నువ్వు పెళ్ళిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వే? పెళ్ళిళ్ళు బ్రోకర్లు తప్పే కదా, అందరూ అదే అంటారు, మధ్యవర్తిని బ్రోకర్ అంటారు, తప్పే ఉంది. నువ్వేమన్నా పెళ్ళిళ్ళు చేసావా? ఇవన్నీ ఎగిరిపోయినాయి గాల్లో. ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, ఆయన సతీమణిగా తీసుకున్నాడు. సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరు చూడ ముచ్చట జంటగా ఉన్నారు. అది కదా బతుకంటే. ఇది ఎదురోళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు దమ్ముంటే అవినీతి ఏం చేశారు, అరాచకం ఏం చేశారు, కీడు ఏం చేశారు, కబ్జా ఏమన్నా పొలాలు చేశారా, ఎవరన్నా మర్డర్ చేసి మారభంగం చేశారా? వీటిని వెలుగులోకి తీసుకురా. అది రాజకీయ పద్ధతిలో ఎదుటల మీద గెలవడానికి నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప, ఎదుటోళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా? తల్లిని చెల్లిని వదిలేస్తా, బాబాయిని నరికేస్తా, తల్లిని చెల్లిని తరివేస్తా, బాబాయిని నరికేస్తా, అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా. ఎవరు ఇది? ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారన్నా, మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా? ఎముని మనం పట్టుకుని బదులు అడగలం? మనం అప్పట్లో అప్పటి రోజులు ఇయ్యా దేవుడు కనబడి కనుక అనుకున్నావు జరగవు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు, ఏమన్నా అబ్దుల్ కలాం కన్యా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినటువంటి స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా కన్యావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఏమన్నా బతుకుతున్నారా? నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు, వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు వీడియో, ఆడియో పెట్టారు. ఏం చేస్తున్నావు? సొంత అన్నదమ్ములు నువ్వు వాళ్ళు చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోవాలని వాళ్ళు నోటుకు వచ్చింది. కోవూరు కోవూరులో నువ్వు వేమిరెడ్డి పరిశేందర్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట. ఏముందన్నా, చిన్న పిల్లకాయలకి 5వ తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు, డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటే గానీ లేచి నిలబడలేడు అంటున్నాడు. అవును, ఆయన వయసు 60 చిల్లర ఉంటుంది, డయాబెటీస్ వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, కుదుట పడ్డాడు, లేచాడు. ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇందులో ఓటమి ఎక్కడుంది? ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది? ఆయన ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబంలో లేని కల ఒక ఆడమనిషి చేత హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కోవూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడమనిషిని దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకులా? మీకు ఆడవాళ్ళు లేరా? మీ ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా? నేను దూకనా? నేను గాను దూకి అడ్డంగా కోవూరులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తా గాడిది కొడకలారా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకారపం దాటుకొని పోవాలా? కోవూరుకు నేను వస్తాను, నీకు దమ్ముంటే ఆపు. కోవూరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో. నువ్వు ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంది? పక్కన ఎవరో ఏటును కూర్చోబెట్టుకున్నాడు కేటుగాయని విజయసాయిరెడ్డి, నిజాయితీగా మాట్లాడి ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు, మన నెల్లూరు జిల్లాలో పుట్టారు, నెల్లూరు యాస మాట్లాడతారు, నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు, సంపాదించుకున్న డబ్బుల్ని 10 మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి దూకేసరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది. నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి. భయపడిపోయినారు ఒక్కొక్కరు, భయపడిపోయిన ఉత్సవ పోస్తున్నారు ఒక్కొక్కరు. వీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు ఉత్సవ పోస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు. ఎందుకు వచ్చినారు, ఎందుకు భయపడ్డారు? ఆయన రౌడీజం చేస్తే కాదు, డబ్బులు పోగేస్తే కాదు, ఫస్ట్ నుంచి 10 మందిని కలుపుకుంటా, 10 మందికి అన్నం పెడతా, 10 మంది చేత దండం పెట్టుకుంటా పెంకొచ్చిన స్థాయి అతను. అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు. మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కండు వేయించుకోగలవా? సంక నాకత నువ్వు ఏ తాడేపల్లికో విజయవాడకో హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు తాడు గడుచుకొని రావాలా? భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాంచెత్. వీపీఆర్ కన్వెన్షన్లో 25,000 మందికి భోజనాలు, చికెన్ బిర్యానీతో సహా ఎవడ తగ్గలా చెప్తే, ఎక్కడ తగ్గలా మనిషి 25,000 మంది సాక్షిగా ఒక చిన్న కండువా వేసుకోవడానికి సీఎంని సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్లో దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు, అతను కదా గొప్పవాడు. కండువా నేను రాను విజయవాడ కంటే ఆయన వీపీఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా గప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా గప్పుకొని ఎమ్మ కండువా గప్పించుకునే స్థాయిని పెంచిన మనిషి ఆ వ్యక్తి. అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసొచ్చాడు కదా, ఊరికి ఏదైనా మంచి చేస్తాడు. సీఎం పిలిస్తే మీరు ఎక్కడికి కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా సంకనాకే వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరేం రాజకీయం చేస్తారు? ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయగలరు? మీరు
నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు నువ్వు నా ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళంటే ఇది రాజకీయమా? రాజకీయానికి సంబంధించిన మాటలు ఇయ్యా, ఇంతకన్నా దిగజారిపోతారా? ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు, ఏమో అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురు ఉన్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరని మీకు తెలుసా? విజయసాయి రెడ్డి నెల్లూరని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసింది. అది విబిఆర్ గారి ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు. అది సభ్యత సంస్కారంతో కూడింది, గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు. విజయసాయి రెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే నేను చూసుకుంటా, ధోని దిగుతాడు చూడు లాస్ట్ 2 బాల్ సిక్స్ కొట్టాలంటే నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా, బోచ్చు నువ్వు గెలిచేది. విపిఆర్ గారి మీద గెలవాలంటే ఒక విపిఆరే రావాలి. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా, ఎవడ పడితే వాళ్ళు ముందు పోసేస్తా, ఎవడ పడితే వాళ్ళు నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బధువు తిరుగు కోసం వచ్చిన విపిఆర్ గారు ఎక్కడ? ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఏదో నా నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు. ఇంతవరకు నెల్లూరు జిల్లాకి రాగానే దస్తగిరా దగదర్తి దగదర్తిలో ఎయిర్పోర్ట్ేస్తాడంటే పేద ప్రజలారా, ఎట్టో చెప్పాలా? మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను, సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసారండి పొలాల్లోకి. ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో? సరైన పాఠశాలలు లేకపోవచ్చు, గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు, ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగింది. అయిగట్టించకుండా రావడం రావదు అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అన్నమాట, రావడం దగదర్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా. అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు? నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయ్యలేకపోయినావు? 200-230 మందికి అన్నం పెట్టింది రాదు, పిల్లగాయలు చదివించేది రాదు, ఒక్కసారిగా ఈయన ఎయిర్పోర్ట్ వేసేస్తాడా? ఏసీ అందరినీ ఎందుకు తెలుసా? ఇతను A2 అక్యూజుట్టు, ఇతను రేపు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా? ఇక్కడ పొరపాటున ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు. అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు, ఈడ బాత్రూమ్ భవన్లో ఫ్లైట్ ఉండాలి కదా, ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ 2 పర్సన్ ఇతను అక్యూజుట్టు, ఇతను విక్టిమ్ 2 కాదు, ఇతను అక్యూజుట్టు. ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి. అందుకు ఆ దగదర్త దగ్గర ఎయిర్పోర్ట్, అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి? ఇప్పుడు ఏడున్న 20 మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్ ఎక్కి, మనం ఎవరు స్తోమతను పెట్టి ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా? నువ్వు వేసిన తర్వాత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా? చెప్తావు చూడు, చీపు ముందు పెట్టి ఈరోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడ ఆత్మ ఘోషిస్తుంది. నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు లివర్లు పోయి చచ్చిపోతున్నారు. నిజమబ్బా, ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకరాకపోతే ఈరోజు లివర్లు పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూనకు మన ఎవడు దేవుడు గుడిని అనుకో, దేవుడు కదరా స్వామి, జగన్ ముందాగినాడు, వాడికి దిక్కే తిరగట్లేదు. అంటే ఏమిలే, ఆ టెండర్లు వేసేది, ఆ టెండర్లు వేస్తారు, ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా? టీచర్ల చేత చదువుకునే పిల్లకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంపాదించినటువంటి వైన్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండని, ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రేయర్ చేసేటప్పుడు, ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే, ఇది చిన్నా చితక విషయం కాదు. దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే, ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు. నేను మంచిగా సెటిల్ అయ్యాను, నాకు మంచి పేరుంది, నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు. నేను చెప్పేది ఒకటే, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా హుందాతనంగా బతుకు. నీ జీవితంలో పెద్దారెడ్డి విపిఆర్ఏ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అవ్వండి. నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు, పేదరికాన్ని కూడా సమచూతకంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప, మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో 1,000 కోట్లు ఇస్తా అన్నాడేమో, మెయిన్ ఆయనే కదా జగన్ పక్కన, దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీ లేనికరా, ఏబీఎన్ దగ్గర ఇక్కడ 16 ఛానల్కి రమ్మ దమ్ముంటే, నీకు వేమిరెడ్డి గారు వింటూ కూడా బేకలేవు. నువ్వు చెప్తున్నా విను, ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా నీ మీద గెలిచిపోతారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే, జీవితంలో ఆ పార్టీ రాదు. ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే. తిరుమలకి వెళ్ళిన జస్ట్ ఒక హింట్ ఇస్తా,
తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో, అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో, లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో, ప్రపంచంలో నలుముక్కలు నలు దిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాయశక్తులు కష్టపడుతున్నావో ఆ కలియుగ దైవం మాలేసుకున్న నా సాక్షిగా చెప్తున్నా. గుర్తుపెట్టుకో, నాకు ముస్లింలు ఒకటే రొట్టెల పండుగకి వెళ్తాం, మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఒంట్లో కేకు తింటాం, మేమందరం ఒకటే. నేనే ఒకరిని ఎక్కువ ఒకరితో కూడా రొట్టెల పండుగ మన భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ పండుగ. నేను నా భార్య కొన్ని వందల సార్లు పోయినాం, తర్వాత వందల సార్లు ఎట్టాలంటే సంవత్సరానికి వచ్చింది ఒకసారి క్షమించాలా, చాలా సార్లు వెళ్ళి ఉంటాం. తర్వాత వచ్చేసి కసుమూర్ దర్గాకి మా ఆవిడ నా పరిచయం ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళా, నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు, బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం. నేను ఒక ముస్లింకి సంబంధించిన మసీదుని తొలిచినా ఒప్పుకోను, క్రిస్టియానిటీని తొలుచుకోను, మూడు ఇవి భిన్నత్వంలో ఏకత్వం, అందరూ ఒకటే. నువ్వు చేసే అరాచకాలకి చరమగీతం పాడబోతున్నారు. నెల్లూరులో రాజకీయం ఎప్పుడు మారేదిలే, వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి కలుసు కోటగా ఉండేది నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం మీ నాయన కూడా అత్యధిక మెజారిటీ గెలిచినాడు, ఫస్ట్ నీ వల్ల క్లీన్ చిట్ అయిపోతుంది టీడీపీ. టీడీపీ ప్రక్షాళన గావిస్తుంది, ప్రపంచ పుట్ట చరిత్రలో టీడీపీ ఇక్కడ పాతబోతుంది. విపిఏ గారు సాక్షిగా, ఆయన ఎంపీగా బాడీ మెజారిటీతో 3-4 లక్షల మెజారిటీ ఆయన గెలుస్తాడు. వాళ్ళ అర్ధాంగి సతీమణి, వాళ్ళ నారీమణి, ఆవిడ సంబంధించినటువంటి ఆయన ఇష్టమైనటువంటి ఆవిడ అర్ధాంగి అక్కడ కోవులో గెలిపించుకునే బాధ్యత మాది. నెల్లూరు రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద పడకుండా నువ్వు నేను తెలుసుకున్నారా, నీకన్నా ఫ్యాన్స్ నాకే ఉన్నారు, నన్ను చూస్తే నీకన్నా ఫోటోలు నాతోనే దిగుతారు. నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించిన 500 కోట్లు ఈ కొట్టు నీకు పొందావు, నాకు లేదయ్యా. నేను సంపాదించుకున్నప్పుడు నా దగ్గర ఉండే నా కుటుంబంతో అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బులతో పోటీ పడితే నేను పడలేను, కానీ దమ్ము ఉంటే మాట్లాడుకుందాం రా, పోటీ పడదాం రా. నువ్వు వేమిరెడ్డి గారి కుటుంబం మీద పడే ముందు ఈ పిచ్చి నా కూడా ఆర్పి ముందు పడు, నీ తెక్క తీర్చేస్తానంతే. ఒకనా క్షమించాలా, గోయిందా గోయిందా, నేను మాలేసుకొని మాట్లాడలేను, తీసేసి మాట్లాడలేను, అలా మాట్లాడడం తప్పు అనిపించింది, వాళ్ళ హుందాతనం కానీ కరెక్ట్ కాదనిపించింది. ఖచ్చితంగా మనం వేమిరెడ్డి గారిని గెలిపించుకుందాం, ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలిపించుకున్నాం. టీడీపీకి వచ్చాను టీడీపీ అంటున్నాను కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాతనమైన మనిషి ఆయన. ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పోగొట్టుకున్న దౌర్భాగ్యం మనకు దొరికిన సౌభాగ్యం. ఆయన ఆ వ్యక్తి మారినాడు అంటే టీడీపీ విలువలు పెంచుకుంది. ఆయనే వచ్చి మెళ్ళలో వచ్చి ఆయనే చెప్తున్నాడు, నువ్వు అజాత శత్రు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అసలు నీ మీద ఎవరికి గొడవలు ఉండవు, నిన్ను కూడా వాళ్ళు వదులుకున్నారా అన్నారంటే అది చిన్న చెత్తక విషయం కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు పిల్లలు, నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు. సో ఆయన చాలాసార్లు చెప్పాడు, నా ఇంటి గేట్ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను. మొన్న కూడా కోటవరెడ్డి సీతారెడ్డి గారు ఒక మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో, మీకు తెలిసే ఉంటుంది ఏమన్నాడు అనిల్ కుమార్ యాదవ్, పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా యమున సరస్వతి నదులు సరిపోవు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నీ చేస్తారు, ఇది చేస్తారని పని. కోటవరెడ్డి సీతారెడ్డి మొన్న అంటున్నారు చాలా డబ్బులు, ఏమి అది అన్నాను కదా సార్, ఇప్పుడు నేను నిద్రపోతాను ఏంది, నేను అనేది అదే కదా. కోటవరెడ్డి సీతారెడ్డి గారు అన్నారు చాలాసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనిలు, మనం ఆ పద్ధతి పరిస్థితి మర్చిపోకూడదు, ఆయనకి ఎనుముకలేని శరీరము ఎట్టబడితే అటు ఇచ్చేస్తాడు డబ్బులు అనుకున్నాం. నీ ఇష్ట ప్రకారం నరసారావు పాటకి వెళ్ళిపోయి ఏడకు నోటుకు వచ్చింది కూస్తే పద్ధతి కాదు, నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరాక్ కార్పీకి అదే దమ్ము ఉంది. నువ్వేదో అడ్డదిడ్డంగా సంపాదించి 500 కోట్లు వేసుకొని నువ్వు మాట్లాడితే కదా, కిరాక్ కార్పీ తట్టుకునే శక్తి నీకుంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకుందాం, ఏ ఛానల్స్ ఇక్కడ వస్తాయి, నువ్వు నా మీద గెలిచి విపిఆర్ గారి ప్రభుత్వం మీద వెళ్ళి పడిపో. ఇది ఫైనల్గా చెప్తున్నాను, ఇది నా ఆవేశం కావచ్చు, నా ఆలోచన కావచ్చు, నా ఆత్మ పరిశీలన కావచ్చు. నేను ఎప్పటికీ విపిఆర్ గారితో నడుస్తాను, వాళ్ళ అద్దాంగి గారితో నేను అనుసరిస్తాను. ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే. అత్యధిక మెజారిటీతో విపిఆర్ గారికి, వాళ్ళ సతీమణికి, మొత్తం టీడీపీకి దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టిప్పర్లో. మీ అందరికీ తెలుసు, మీ 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 బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకు మీరు మారద్దు. మీ బిడ్డల్ని చదువుకోరా, చదువుకునేవా లేదా, నారాయణలో చదివిపిస్తారు, రత్నంలో చదివిపిస్తారు, చేతిలో ఎందుకు చదివిపించడం? అవినీతికి సంబంధించిన ప్రభుత్వానికి ఓటేసే మీరా, పిల్లకాయలు బాగా చదువుకో, బాగా చదువుకొని మార్కులు అంటే ఏంది, మార్కులు అంటే ఏంది, బాగా చదువుకొని మానవ సేవయా, మాధవ సేవ, విద్య చేయందతే దైవం, చదువు నేర్చుకో, మనుగడ పెంచుకో, ఇవన్నీ నీ బిడ్డలకు నేర్పించాలి తగతగలాడి. నువ్వు పోయి అరాజక పాలనకి రౌడీయిజము గోండాయిజము మనుషులకు రాత్రిపూట మనుషులు పెట్టి కొట్టించే పరిస్థితుల్లో ఉండే రాజకీయ నాయకులు ఓటేస్తే నీ బిడ్డ చదువుకొని ఏం పీకతాడు? అందరికీ తెలీదా ఇక్కడ రౌడీయిజం మొదలవుతుంది నెల్లూరులో, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు, నోటుకు వచ్చిందో కోస్తున్నారు. చూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, మాటకు వస్తే పిల్లకాయలు బాగా చదవమని చెప్పడం కాదు,
మీరు ఎంత మాత్రం ఎవరితో నిజాయితీ పడుతున్నారో చూసుకోండి. ఎవరు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం, నా లైఫ్, నా జీవితం, నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు, నా కుటుంబానికి ఉంటే కూడా నాకే తెలుస్తుంది. ఈ వయసులో కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని జాగ్రత్తగా రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారు కావచ్చు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు, గిరిధర్ రెడ్డి గారు కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇటు చూస్తే మేడం గారు కావచ్చు, ఇటు వచ్చి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, తర్వాత ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వచ్చేసి మన కురుకొండ రామకృష్ణ గారి అమ్మాయి కావచ్చు, ఎవరైనా పాత నెల్లూరు జిల్లా ఉండే 10 సీట్లని దయచేసి గెలిపించి ఫస్ట్ నెల్లూరు చరిత్రలో టీడీపీ హవా నడిపించి విపిఆర్ గారి నాయకత్వాన్ని ముందు తెచ్చి ఆయన ఎంపీ ద్వారా మనం ఎంత పెమ్మర పార్లమెంట్లో ఆయన పెట్టి మంచి స్థాయి మనం తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా గోవిందమాలలో ఉండి మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను. మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఇందులో స్వార్థపూర్ణమైనటువంటి రాజకీయ కుట్రలు ఏమి లేవు. ఇందులో నాకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. మహా అయితే నన్ను కూడా టార్గెట్ చేసి 4 బూతులు అంటారు సవాల్. మీ బతుకులకి ఎదుటోళ్ళని ఆడోళ్ళని అన్నో కరెక్టే. మా ఆవిడే చెప్పింది నన్ను ఇన్నన్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి మాట్లాడేంది. నా మహాతల్లికి నా అర్థంకి కూడా అందరి ముందు పాదాభివందనం చేసుకుంటూ గోవిందా గోహయిందా థ్యాంక్ యూ.